వేములవాడ శ్రీ నారాయణేశ్వర స్వామి వారిని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆలయ ఇవో వినోద్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు అద్దాల మండపంలో వారికి ఆశీర్వచనం అందజేశారు. ఓకే సార్, నేను నడుస్తున్నా, మీరు పెండింగ్ ఏమో ఆగట్లేదు. ఎక్కడ శ్రావణ మాసం పర్వదిన పర్వదిన సందర్భంగా ఈ నెల మొత్తం, ఆ తదుపరి వచ్చే కార్తీక మాసంలో కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో దేవాలయంకి వస్తున్నటువంటి వారికి ప్రభుత్వం పక్షాన స్వామివారి దర్శనాన్ని శీఘ్రంగా, ఈ శైవ క్షేత్రం కూడా రాబో రోజుల్లో ఆలయ విస్తరణ జరిగి భక్తులకు మెరుగైనటువంటి వీధిలో సేవలు అందించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సర్కార్, ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ అన్నమాట ఈ సందర్భంగా చెప్తూ, అతి తొందరలోనే మరి దానికి సంబంధించినటువంటి నమూనాలు తయారవుతున్నాయి. శృంగేరి పీఠానికి ఇప్పటికి ఒకసారి వెళ్ళి వారి అనుమతి తీసుకోవడం జరిగింది. వారు శుభం ముందుకు వెళ్ళండి అన్నారు. ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పెద్దలు ఈ సంక్షేమ శాఖగా మార్చిన పొన్నం ప్రభాకర్ గారు, కలెక్టర్ గారు ప్రభుత్వం అనుమతితోటి శృంగేరికి వెళ్ళి శృంగేరి అనుమతితోటి అతి త్వరలోనే మరి ఈ ఆలయ పరిసరాలను స్వామి భక్తుడిగా శ్రావణ మాస సందర్భంగా మరి పెద్దలందరినీ కలిసి ఈరోజు వేములవాడ రాజన్నను దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ రాజన్న భక్తుడిగా మిత్రుడు, సోదరుడు, వేములవాడ దేవాలయానికి సంబంధించిన అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాల గురించి అన్నీ చెప్పడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా భక్తులు వచ్చేటువంటి లెక్క ఉన్న టెంపుల్ ఇది. ఈ టెంపుల్కు సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పక్షాన దేవాలయము వచ్చే భక్తుల సౌకర్యం అనుగుణంగా శాస్త్రోక్తంగా వేద పండితులకు సంబంధించిన సూచనలు, శృంగేరి పీఠాధిపతుల సలహా సూచనల మేరకు దేవాలయాన్ని విస్తరించే కార్యక్రమాన్ని తొందరలో తీసుకోబోతా ఉన్నాం. మా ఇద్దరం కలిసి ఆ ఏర్పాటు చేయడానికి సంకల్పం తీసుకున్నాం. అదేవిధంగా ఈ కార్తీక మాసం నుంచే నిత్యాన్నదానం ప్రారంభం చేయాలి. పురిటి నొప్పులున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ సహకరించాలి. అనేక మంది స్వచ్ఛంద సంఘాలు సేవ చేయడానికి తిరుపతికి, వివిధ దేవాలయాలకు వెళ్తారు. ఇక్కడ కూడా అటువంటి ఏర్పాటు చేసి వాళ్ళందరూ భక్తులు వచ్చే వాళ్ళకు సేవ చేసి మళ్ళీ దాని పేరు మీద ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్, ఉద్యోగాలు ఊడవడం, దుడవడం, సప్లై అనేటువంటిది లేకుండా సేవ చేసే వాళ్ళందరూ ఇక్కడ తమ పేర్లను నమోదు చేసుకోమని, అటువంటి కార్యక్రమానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది దక్షిణ కాశీ, ఇక్కడ చాలా పెద్ద భక్తులు కోడలు కట్టేస్తారు. మేము ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తలోనే కోడలకు సంబంధించిన ఇబ్బంది జరిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు సతం మమ్మల్ని ఇద్దరిని ఏం సంగతి, మీరిద్దరు అక్కడ ఉండగా కోడలు కట్టడం జరుగుతుందంటే వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ శ్రీనివాసులు గారు రావడం, జిల్లా కలెక్టర్ గారు, అధికారులు, మేమందరం కూడా సానుకూలంగా భవిష్యత్తులో వేములవాడలో ఉన్న గోశాలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా వేములవాడ దేవస్థానానికి సంబంధించిన
2 ఎకరాల స్థలంలో ఆనాడు టూరిజం హోటల్ హరిత ఇచ్చినాం. దాని నిర్వహణకు సంబంధించి ఆ స్థల ఉపయోగానికి సంబంధించి కూడా ఇద్దరు చర్చించుకొని ఏ విధంగా దాన్ని వాడకంలోకి తేవాలో తెస్తాం. అంతేగాక రాబోయే భక్తులకు సంబంధించి వసతి సౌకర్యానికి